ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఏడాదిలో 2 సార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేశారు. తమ అవినీతి బాగోతం బయటపడటంతో ఆప్ నేతలు భయపడుతున్నారని, వారికి కేజ్రీవాల్ ధైర్యం చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ అవినీతి ఆరోపణలు ప్రజలు మరో 15 రోజుల్లో మర్చిపోతారు, వారికి భయపడకండి అని కేజ్రీవాల్ ఆప్ నేతలకు చెప్తున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో అరవింద్ కేజ్రీవాల్ హాజరు మాత్రం చాలా తక్కువగా ఉంది. కార్యాలయానికి వెళ్లకుండా మంత్రులతో ఎలాంటి సమావేశాలకు హాజరు కాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. అంతేకాదు, ఎక్కువగా సెలవులు పెడుతూ అవినీతి కేసులున్న సీఎం కూడా కేజ్రీవాలే అంటూ విమర్శలు గుప్పించారు మిశ్రా. డొల్లా కంపెనీల ద్వారా సీఎం కేజ్రీవాల్ 2 కోట్ల లంచం తీసుకోవడం తాను కల్లారా చూశానని కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఈ విషయంపై మిశ్రా సిబిఐకి ఫిర్యాదు చేశారు. పార్టీ విరాళాల వివరాలు వెల్లడించాలని అటు ఐటీ శాఖ కూడా కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.